మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు ఇవాళ ముగిశాయి. షేక్పేట గౌడ సమాజ్ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. తమ ప్రియతమ నేతను చివరిసారిగా చూసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు షేక్పేట గౌడ సమాజ్ శ్మశాన వాటికలో ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు జరిగాయి. తమ ప్రియతమ నేతను చివరిసారిగా చూసేందుకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు ముఖేష్ గౌడ్ పార్థివ దేహాన్ని ఆయన ఇంటి నుంచి ర్యాలీగా గాంధీభవన్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆయన భౌతిక కాయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు కడసారి నివాళులర్పించారు. ముఖేష్ గౌడ్ పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, పొన్నాల లక్ష్మయ్య, జీవన్ రెడ్డి, శంకర్ రావులు నివాళులర్పించారు. ముఖేష్ గౌడ్ లేని లోటు పార్టీకి తీరనిదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు నేతలు. కాంగ్రెస్ కుటుంబంలో ప్రయాణం చేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ గారు వారి మరణం మా అందరికీ తీవ్ర దుఃఖం, బాధ కలిగించింది. అనేక దశాబ్దాలుగా కార్పొరేటర్ గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, సుదీర్ఘ కాలం మంత్రిగా ఈ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. వారి మరణం పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబ సభ్యులకి మా సానుభూతి, సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబం పట్ల ఎప్పుడూ మేము మా అండదండలు ఉంటాయి యావత్ కాంగ్రెస్ పార్టీ అని కూడా తెలియజేయడం జరిగింది. గాంధీభవన్ నుంచి షేక్పేటలోని గౌడ సమాజ్ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు.